మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది దేశాలో. మీ మీద ఛార్జ్ షీట్ వేశారు, మీకు కౌన్సిలింగ్ చేశారు, మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేస్తున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే అంటే మీరు వినడం అంటే మీరు కౌన్సిలింగ్ లో కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు, కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరి మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి, సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు. కొట్టేనని కానీ ఏమీ తేలేదు, కంప్లైంట్ లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. సినిమాలు మానేస్తే సినిమా ఆ రోజు సిఏ గారి ముందు జరిగింది ఏంటంటే, కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు. నేను సినిమాలు మాన్ను అని చెప్పాను, అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారు. రైట్ అండి. అందులో మీకు 498 506 పెట్టారు అంటే, మీరు అప్పటికే వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ తో వచ్చింది. అందులో మీకు అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి. రైట్, మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీరు ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ కి, మా వాళ్ళ అమ్మాయికి ఏమో సినిమాలు మానేయాలి మీరు అనేది ఆ అమ్మాయి రీజన్. అవునండి. రైట్, మీకు సినిమాలే ప్రాణం అని మీ రీజన్. అవునండి. కానీ మీ ఇద్దరి మధ్యన ఒక అమ్మాయి మీ పాప సఫర్ అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆమెకి లేకపోవచ్చు, ఆమెకి లేకపోవచ్చు, కానీ మీకు ఉండాలి ఒక తండ్రిగా ఉండాలి కదా. సార్ నేను ఆల్మోస్ట్ గొడవలు మొదలైన తర్వాత పాప పుట్టిన దగ్గర నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు ఇలా అనుకునే స్ట్రగుల్ అవుతా గడిపానండి నా లైఫ్. రైట్ ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 2015లో నేను మొదటి సినిమా చేస్తే రెండో సినిమా 2020లో చేశానండి. ఈ 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీ కట్టుబడి ఒక్క ఆడిషన్ కి కానీ హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నించటం కానీ దేనికి ఏ పని చేయలేదండి. పూర్తిగా కట్టుబడి ఉన్నాను, రాక రాక వెతుక్కుంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని వదలకూడదు, అవకాశం రావడం చాలా కష్టం, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రయత్నించకుండా వచ్చిన అవకాశం ఇది, నన్ను చేయనివ్వండి అని వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని ప్రాధేయపడ్డా. కరెక్ట్ అండి, మీ వెర్షన్ బాగానే ఉందండి. నేను అమ్మాయిది తప్పట్లేదు, మీది కాదు, కానీ మీ పాప పాప కోసం గురించి ఆలోచించారా? రేపు మీ పాప స్కూల్కి వెళితే మీ డాడీ ఏరు అని ఎవరైనా అడిగితే ఆ ఏ రోజు సమాధానం చెప్తుంది? సార్ ఒకటి సార, ఆ రోజు ఉన్న పర్టికులర్ గా ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఇది ఏదో కక్ష సాధింపు చర్యే గాని విడిపోయేంత ఇది కాదు అని అనుకోవడం జరిగింది నా నా మీరు మైండ్ లో. ఇది ఏదో ఓకే కక్ష సంపిస్తారు, ఆ కేసులన్నీ తప్పని తేలిన తర్వాత వాళ్ళే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటాం, ఇట్ విల్ టేక్ జస్ట్ 6 మంత్స్ టైం అంతే. 6 మంత్స్ మనం వాళ్ళని చూడకుండా ఉంటేనే మన లైఫ్ బాగుంటది అనుకుంటే దానికైనా మన లైఫ్ బాగు చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నేను ఫీల్ అయ్యాను. రైట్ రోజు ఉండి అనుకోవడం కన్నా స్టేషన్ కి వెళ్ళారు, ఎలాగో నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టలా, ఫస్ట్ టైం నన్ను నా పేరెంట్స్ ని అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇంకా ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా దేనికి, లైఫ్ సెట్ అయ్యే వైపు ఆలోచించాలి తప్ప. ఇప్పుడు పోనా ఆవిడకు అనుమానం ఉంది, ఒక కోర్టుకో పోలీస్ స్టేషన్ కో ఎంతే కాదు మంచోడు అని క్లీన్ గా వైట్ పేపర్ లో బయటకు వచ్చాడు అనుకో, ఆవిడే మళ్ళీ సారీ చెప్పుకుని వచ్చేస్తుంది కదా. నాకైతే యాక్సెప్ట్ చేసేదే ఉందండి, నాకు ఎప్పుడు కేసులు పెట్టారని కోపాలు లేవు. ఎన్ని కౌన్సిలింగ్ లకు పిలిచినా వెళ్ళాను కలుద్దామని, కానీ ఏ కౌన్సిలింగ్ వెళ్ళినా ఆ దిశ తర్వాత ఆవిడ ఒకసారి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దానికి కౌన్సిలింగ్ వెళ్తే వాళ్ళు నన్ను అడిగినప్పుడు మీరు కలుస్తారా అంటే నేను కలుస్తానండి అని చెప్పాను. ఆ రోజు నా సొంత కూతురుతో నన్ను తిట్టిచ్చారండి, వీళ్ళు చిన్న పిల్లతో తిట్టిచ్చారు. మా నాన్న చచ్చిపోయాడు నువ్వు ఎవడివి అని అనిపించారు వాళ్ళ ముందే, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ముందే అంటే పాపకు అనిపించా. తెలియదండి, చిన్న పాపకు సరే తెలియదు, వీళ్ళు అనిపించుంటారు వీళ్ళు. అదే చిన్న పాపకి ఎవరేం చెప్తే అదే అంటారు కదా సార్, చిన్న పాప అన్నది నన్ను, నాకు ఏడ్చాను సార్ ఆ రోజు వాళ్ళ ముందు ఏడ్చుకుంటూ, మేడం అయినా ఏది జరిగినా ఐ వాంట్ మై వైఫ్ అండ్ డాటర్ బ్యాక్, మీరు ఏం చేసినా అదే చేయండి అంటే, అమ్మా అతనికి నువ్వు కావాలంట, మరి నీ డిమాండ్ ఏంటి అంటే సినిమాలు మాది స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒప్పించారు. అమ్మ సినిమా వదిలేయమ్మా, అతను చిన్నప్పటి నుంచి కళ, 8 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తూ ఒక పూటే తింటూ అది కూడా బ్రౌన్ రైస్ తింటూ ఎంత కష్టపడుతున్నాడు కదమ్మా, అది ఆ క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, సినిమాలో అందంగా ఉన్నాడు అన్న క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, అది కాకుండా ఇంకేమైనా అడుగమ్మా అన్నారు. అడిగితే నాకు ఇవన్నీ వద్దండి, నాకు ఒక 3 కోట్ల రూపాయలు ఇమ్మనండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను, తన లైఫ్ తను చూసుకోమనండి నా లైఫ్ నేను చూసుకుంటాను అని. నేను వెంటనే ఆ కోపంతో 3 కోట్లు కాదు నేను 30 రూపాయలు కూడా ఇవ్వను, అసలు నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదు, నేను కోర్టుకి వెళ్తాను నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి లెగ్స్ వచ్చేయడం జరిగింది. సార్ దాదాపు 3 సంవత్సరాలు అయింది కేసు అంతా జరిగి, అవునండి. ఈ మధ్యలో ఎప్పుడైనా మీకు పాప గుర్తుకొచ్చిందా, పాపను కలవాలనుకున్నారా? సరే ఈ మధ్యలో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అటెంప్ట్స్ పాపను కలవడానికి లేదా మాట్లాడడానికి బర్త్డేస్ కి పాపను ఫోన్ చేసినా నా ఫోన్ కి రెస్పాండ్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్స్ బ్లాక్ లో పెడతారు,
వేరే ఎవరి ఫోన్స్ నుంచి అయినా చేస్తే, మా ఫాదర్ ఫోన్ నుంచి చేస్తే మా ఫాదర్ తో మాట్లాడతారు, అబ్బాయితో మాట్లాడతారా అని అడిగితే ఫోన్ పెట్టేస్తారు. పాపకు ఒక విషెస్ చెప్తాడంటమ్మా అని అంటే అక్కర్లేదు, ఇది ఆడి కూతురు కాదు నా కూతురు అనేసి రెక్లెస్ ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేయడం, ఇది చాలా సార్లు జరిగిందండి. అయితే నేను 2-3 సార్లు పాప స్కూల్ ఎక్కడో కనుక్కొని, అంటే నేను ఫస్ట్ ఒక స్కూల్లో జాయిన్ చేశానండి 2020లో, ప్రీ ప్రీ కేజీలో వేశాను. అది లాక్డౌన్ వల్ల పుణ్యం అని స్కూల్స్ ఏమీ లేకుండా అయిపోయి, తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసేసరికి మేము విడిపోవటం వల్ల ఏ స్కూల్లో జాయిన్ చేశారో నాకు తెలియలేదండి. చాలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కుంటే శ్రీప్రకాష్ అనే స్కూల్లో సీతమ్మదారులో జాయిన్ చేశారని తెలిసి, నేను ఇప్పటికే దాదాపుగా 3-4 టైమ్స్ పాపని వెళ్ళి స్కూల్లో కలవడం జరిగింది. అక్కడికి ఈమె కూడా వచ్చి నన్ను నేను నన్ను చూసి మా ముగ్గురం కలిపి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేశాం. ఒక్క 3 నెలల క్రితమే ఆ పాపను నేను సిఎంఆర్ సెంట్రల్ కి తీసుకెళ్లి బోల్డ్ బొమ్మలు కొనడం ఇవన్నీ జరిగాయండి. పాపకి అటెంప్ట్ చేయట్లేదు అంటే ఎలిగేషన్ వెయ్యాలి అని అంటే ఏదైనా, ఇట్స్ వెరీ చీప్. ఎంత చీప్ అంటే నా సినిమాకి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అని ఏదో ఎలిగేషన్ చూశాను నేను టీవీలో. అవును. అది ఎందుకంటే ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్, ఈజ్ అ వెరీ బిగ్ బిల్డర్, ఆయన మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడండి? నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకుని పని చేశాను, ఐ రిసీవ్డ్ సమ్ మనీ, నాకు ఫ్లైట్ టికెట్స్ వేశారు, నాకు అకామిడేషన్ ఇచ్చారు, నేను ఎందుకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి? అది వీళ్ళెందుకు ఇవ్వాలి? అది మీరు నేను 4 సంవత్సరాల క్రితం విడిపోతే 2021లో చేసిన సినిమాకి మీరెందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు విడిపోయిన వాడికి? మీ మీద ఎలిగేషన్ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. సినిమాలో డబ్బులు పెట్టడమే కాకుండా సాయికి నా హస్బెండ్ కి రోజుకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నిద్రపోడు, ఇప్పుడు ఈరోజు దొరికిన అమ్మాయి కూడా ఎవరినో తీసుకొచ్చాడు, నన్ను నాకు విడాకి లేకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆమె చెప్తున్నారు. సో ఫస్ట్ థింగ్ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే నాకు ఇంకొక పెళ్లి ఏమి అవ్వలేదండి. సెకండ్ థింగ్ ఏంటంటే నెల దొరికిన అమ్మాయి అంట, అది నా ఆఫీస్ సార్, నా ఇల్లు దానికి దగ్గరలోనే ఉంది, కావాలి వస్తే నా ఇల్లు సార్, చూపిస్తాను.